గత రెండు మూడు రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పగటి కళ్ళకంటూ రాజకీయ వ్యభిచారం చేయబోతుంది. ఎందుకంటే గౌరవ పెద్దలు సోమవీరాజ్ గారు కావచ్చు, అదే విధంగా విష్ణుకుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇతర పెద్ద నాయకులు చోటా నాయకులు చాలా మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నా మీద కావచ్చు, అదే విధంగా ఏదో హిందూ దేవాలయాల మీద మాకే పేట అటాక్ ఉందని చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి నేను ఈరోజు సోమవీరాజ్ గారు ధర్నా చేసిన దానికి కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు ధర్నా చేసిన దేవాలయాలు ఎవరు ఆయంలో కూల్చారు, ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రులుగా మీ ప్రభుత్వంలో లేరా, మీరు తెలుగుదేశం పార్టీలో భాగస్వామిగా లేరా, ఆ రోజు మరి దేవాలయాలు కూర్చున్నప్పుడు ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రాలేదు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజేమో మీరు తెలుగుదేశం పార్టీతో అంటా కాగి పుష్కరాలకి అవసరం లేకపోయినా కానీ పుష్కరాల పేరుతో దేవాలయాల్ని అరాచకంగా అన్యాయంగా కూల్చిన దుర్మార్గులు మీరు కాదా అని చెప్పని నేను సూటిగా సోమవీరాజు గారిని ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఈరోజు సోమవీరాజు గారు ఎక్కడ కూర్చున్నారు, ఆ రోజు సోమవీరాజు గారు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు బీజేపీ నాయకులంతా మాట్లాడుతున్నారు కదా సర్జికల్ స్ట్రైక్ అని చెప్పని వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు. నేను కూడా బీజేపీలో ఉన్నప్పుడు, నేను బీజేపీలో ఉంటున్నా అప్పుడు భీమవరంలో యాక్చువల్గా జరిగిన రోజులో భీమవరంలో రాష్ట్ర పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు భీమవరం పార్టీ మీటింగ్లోంచి పరిగెత్తుకొని బయటకు వచ్చా విజయవాడకి. విజయవాడకు వచ్చి దేవాలయాల కూల్చివేతను అడ్డుకుందా అని చెప్పని దేవాలయాల కూల్చివేత సందర్భంగా విజయవాడ నగరానికి బంధువుని పిలిపిస్తే ఆ బంధువును కూడా ఇది పార్టీకి సంబంధం లేదు అని వ్యక్తిగతం అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అవునా కాదా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక టైపు, ప్రభుత్వంలో లేనప్పుడు ఒక టైపులో మాట్లాడడం అనేది ఇది సరైన వ్యవహారం కాదు. ఈరోజు పడకొట్టిన దేవాలయాల గురించి మాట్లాడతానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దేవాలయాల్ని పునర్నిర్మించడానికి 16/12/2020 ఈ జీవో విడుదల చేసి ఆ దేవాలయాలు నిర్మించాలని చెప్పని జీవోని అక్కడ పునర్నిర్మించాలని కొన్ని దేవాలయాలను నిర్మించాలని చెప్పని ఈ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ ద్వారా ఎక్కడ దేవాలయాలు నిర్మిస్తారో అది వైసీపీ పార్టీకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పని స్వార్థంగా ఈరోజు కేవలం రాజకీయ డ్రామా చేయడానికి సోమవీరాజు గారు ఈరోజు ధర్నా చేశారు. ఈరోజు 16/12 వచ్చింది ఇది జీవో, ఇది అంటే ఈరోజు ఆల్రెడీ ఇది అక్టోబర్లో శాంక్షన్ చేశాము. ఇది ఈరోజు దీని మీద మేము నిర్మాణ పునర్నిర్మించడానికి చర్యలు తీసుకుంటుంటే దీని మీద ధర్నా చేస్తారు మీరు, ఇవి తెలుసుకొని ధర్నాలు చేస్తారు మీరు, ఎంతవరకు సమంజసం ఇది? ఇది రాజకీయ ఆట కాదా అని చెప్పని నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా హిందూ భూములకి ఏదైతే దేవాదాయ భూములకి ఇక్కడ అన్యాక్రాంతం అని చెప్తున్నారు, నేను నేరుగా సూటుగా ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్క గజమైనా కానీ అన్యాక్రాంతం జరిగిందా అని చెప్పని నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను. నేను అదే మీ బీజేపీ మంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంటగాగుతున్నప్పుడు విజయవాడలో సిద్ధార్థ కాలేజీ భూములు 24/11/2016 సుమారు 437 కోట్లు ప్రభుత్వ విలువ చేసే భూముల్ని కారు చౌకగా
21 లక్ష రూపాయలకి మీరు అగ్రిమెంట్ చేసింది వాస్తవం కాదా? ఇవి అమ్మవారి దుర్గగుడి దేవస్థానం భూములు 14 ఎకరాలు 400 ప్రభుత్వ విలువ ప్రకారం 437 కోట్లు. ఇది మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్యాక్రాంతం చేసింది కాదా? అయ్యేవన్నా సిద్ధార్థ కాలేజీ అన్న ఉచితంగా చదువులు చెప్తున్నారు అక్కడ ఏమన్నా లక్షల రూపాయలు డొనేషన్ తీసుకోవట్లేదా? అది మీకు కనబడట్లేదా? అన్యాక్రాంతం కాలేదా? అదేవిధంగా మంత్రాలయం భూములు, మంత్రాలయం భూములు ఈ ప్రభుత్వం వచ్చాక అమ్మడం విడ్డూరం అని చెప్పని ద గ్రేట్ విష్ణు కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతున్నారు. 2025-6-2018 లో మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ మాణిక్యాలరావు సంతకం పెట్టిన జీవో 200 ఎకరాలు అమ్ముకోవచ్చు అని చెప్పని ఇచ్చిన జీవో ఇది. మరి ఆ రోజు విష్ణు కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో లేడా? మరి ఆ రోజు విష్ణు కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మంత్రాలయం భూములు అమ్మని చెప్పింది ఆర్డర్ ఇచ్చింది ద గ్రేట్ బీజేపీ దేవాదాయ శాఖ మంత్రి కాదా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా వైజాగ్లో ఒక రిసార్ట్కి ప్రేమ సమాజం అని చెప్పని 33 ఎకరాలు 4-5-2017 33 ఎకరాలు ఋషికంఠలోని బీచ్ భూమిని రెన్యూవల్ చేసింది మీ దేవాదాయ శాఖ మంత్రి కాదా? రిసార్ట్ అంటే దేవాదాయ శాఖ భూములు ఎవరైనా రిసార్ట్స్కి ఇస్తారండి? మరి ఆ దారుణానికి ఒడిగట్టింది మీరు కాదా? ఈ సదావతి భూములు, సదావతి భూములు సుమారు 83 ఎకరాల అమ్మకానికి మీ ప్రభుత్వంలో మీ మంత్రి మీ తెలుగుదేశం ఎలియన్స్లో అమ్మకానికి పెట్టింది వాస్తవం కాదా? ఆ రోజు ఆపింది ఎవరండి? మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి దీనికి అడ్డుపడిపట్టి ఆగింది. లేకపోతే అమరావతి అమరావతి అని చెప్పుకుని అమరేశ్వరుడు భూములు అమ్ముకుంది, అమ్ముకోవడానికి ప్రయత్నం చేసింది మీరు కాదా? అదేవిధంగా అనంతపురంలో, అనంతపురంలో పెద్దపప్పు వారు అని చెప్పని జూటూరు విలేజ్లో 18.3 ఎకరాలు జేసీ దివాకర్ రెడ్డి గారికి వారి సొంత అగ్రికల్చర్ కాలేజీకి ఎకరాకి 9,000 రూపాయలు చెప్పిన అడ్డగోలుగా లీజుకి ఇచ్చేశారు దీన్ని. ఇది అన్యాక్రాంతం కాదా? ఇది ఇది ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా కాలేజీ ఇది? ఇలా శాంపిల్గా మాత్రం చూపెట్టాం మీకు. ఇవి గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ భూములు ఎన్ని అన్యాక్రాంతం చేశారు, ఏ విధంగా వాటిని దుర్మార్గంగా ఉపయోగించారనే దాని మీద చెప్పడం జరుగుతుంది. మా ప్రభుత్వంలో నేను చెప్తాను ఇప్పటికీ, ఈరోజు వరకు కూడా ఒక్క గజం ఒక్క సెంటు భూమి ఏమన్నా అన్యాక్రాంతం అయిందని చెప్పండి అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అన్యాయాలు వాళ్ళు చేసి, అక్రమాలు వాళ్ళు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి చూపెడతానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? తప్పు కాదు ఇది, ఇది రాజకీయ వ్యభిచారం కాదా? రాజకీయాల కోసం పోటక మాట మార్చే పద్ధతి కాదా? ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, నన్ను దేవాదాయ శాఖ మంత్రి చేశాక హిందూ దేవాలయాలు అభివృద్ధి చేయాలని చెప్పని కంకణం కట్టుకునే పనిచేస్తున్నాము. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ దుర్గా మల్లేశ్వర దేవస్థానానికి మా సీఎం గారు 70 కోట్లు ప్రభుత్వ నిధులతో దాన్ని అభివృద్ధి చేస్తుంది అనౌన్స్ చేసింది మీకు కనపడలేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు చర్చిలకు డబ్బులు ఇచ్చారు, మసీదులకు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు కానీ ఏ దుర్గగుడి దేవస్థానానికి 70 కోట్లు ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తుంటే మీకు కనపడట్లేదా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సోమవీరరాజు గారికి. కేవలం తిరుపతి ఎన్నికలని చెప్పని ఇంత దుర్మార్గంగా లేనిపోయిన అపాధులు ప్రభుత్వం మీద వేడైనది ఇది సమంజసం కాదు, ఇది పూర్తిగా నేను ఖండిస్తున్నా దీనికి. అదేవిధంగా నేను గత 2 రోజుల నుంచి ఏదైనా దిష్టి బొమ్మలు అయి తగలబెడుతున్నారు వాళ్ళు సార్, దానివల్ల నాకు దిష్టి ఉంటే పోదు తప్ప దానివల్ల వాళ్ళకి ఒరిగేదే ఉండదు. దేనికి తగలబెడుతున్నారు? దర్గాలో అభివృద్ధి చేస్తారని చెప్పని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉంది, అతను రాజీనామా చేయాలని చెప్పని నాలుగు జెండాలు పట్టుకొని 4 చోట్ల ఏదో భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అని చెప్పినది. జై శ్రీరామ్ వీళ్ళ సొంతమే అండి ఏమన్నా? జై శ్రీరామ్ అని చెప్పి వీళ్ళొక్కడికి తిరుగుతుందా? నేను పూర్తిగా చెప్తున్నాను,
నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసింది వాస్తవం. భారత జనతా పార్టీలో ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తారు, ఎవరి కెపాసిటీ ఏంటో ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. ఆ రోజు దేవాలయాలు కూల్చినప్పుడు నేను ముందుకొచ్చి ధర్నా చేస్తే ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాకు సపోర్ట్ చేయలేదు. నేను మొరపెట్టుకుంటే ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాకు సపోర్ట్ రాలేదు. దానికోసమే ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆ రోజు అధికార పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీతో నేను ఉంటూ ఎందుకు బయటకు వచ్చిన ఆ రోజు నేను మీ చేతగాంతనానికి మీ పార్టీ సరైన నిర్ణయాలు లేక మీరు తెలుగుదేశంతో అంటగాకి తెలుగుదేశంతో మీరు చేసే దుర్మార్గం చూడలేక ఆ రోజు భారతీయ జనతా పార్టీలో బయటకు వచ్చింది నేను. అది వాస్తవం కాదా సోమవీరరాజు గారు? మీకు తెలియదా మిమ్మల్ని గోసాల దగ్గరికి తీసుకెళ్ళా, గోసాలని దుర్మార్గం కూల్చేశారు సార్. మీరు రండి అంటే ఆ రోజు బొత్తాయం కన్నా ఏ విధంగా ధర్నా చేసేయండి, మన మీద ఏ విధంగా దాడి చేపాడు. మరి ఆ రోజైనా మీరేమైనా చేయగలిగారా? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నుంచి లేని బయటకు వచ్చిందా? ఇవన్నీ దుర్మార్గాలు చూడలేక నేను భారతీయ జనతా పార్టీలో బయటకు వచ్చా. అదే గోసాలకి జగన్మోహన్ రెడ్డి గారు 70 లక్షల రూపాయలతో ఆ గోసాలను అభివృద్ధి చేస్తున్నాం ఈరోజు మేము. ఆ గోసాలకి 70 లక్షలు దేవాదాయ శాఖ నుంచి డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. అది మా ప్రభుత్వ లక్ష్యం. మీలాగా గోవులకు నీడ తీసిన వాళ్ళం కాదు మేము, గోవులకు నీడ కల్పించేవాళ్ళం మేము. అందుకని దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలా, గోసాలను నిర్మిస్తున్నందుకు దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలా, మీరు చేసిన అన్యాక్రాంత భూముల్ని వెనక్కి తీసుకున్నందుకు దేవాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలా, దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నందుకు రాజీనామా చేయాలా చెప్పండి సోమవీరరాజు గారు. నేను సూటిగా ప్రశ్నిస్తాను మిమ్మల్ని, చెప్పండి. మీరెవరు కూడా ప్రజాక్షేత్రంలో అసలు ప్రజల ఓట్లతో ఎప్పుడు కూడా గెలిచేవాళ్ళు కాదు. సోమవీరరాజు గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, మిగతా బీజేపీ నాయకులు ఎవరు కూడా ఎవరైనా ఎప్పుడైనా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కార్పొరేటర్గా గెలిచారు వాళ్ళు? ప్రజల నాడి తెలిసే వాళ్ళకి ఏమన్నా? ప్రజలతో 2009లో నేను గెలిచాను, 2014తో తక్కువ పాటి తోడుతో ఓడిపోయాను, 2019లో నేను గెలిచాను. నా నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నాకు తప్పనిసరిగా అన్ని మతాలని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. హిందూ మతాన్ని ఆచరిస్తాను, ఇతర మతాలని గౌరవిస్తాను. హిందూ మతాలని ఆచరిస్తాను నేను, ఇతర మతాలను గౌరవిస్తాను. మీరెవరండి దర్గాలకు వెళ్ళొద్దు, చర్చలకు వెళ్ళొద్దని చెప్పడానికి? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే మీద ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఎమ్మెల్యే అయితే మీకు తెలుస్తే ఈ కష్టాలు కానీ బాధలు కానీ ఈ యొక్క బాధ్యతలు కానీ. ఏ బాధ్యతలు లేని వాళ్ళు మీరు. దొడ్డిదారిన పదవులు తీసుకోవడం తప్ప ధైర్యంగా ఒక్కరోజైనా మీరు కార్పొరేటర్గా గెలవగలిగారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరే నన్ను ప్రశ్నించేది, దేనికి ప్రశ్నిస్తారండి? ఏదైనా దేవాదాయ శాఖ భూమి ఏమన్నా మేమేమన్నా అన్యాక్రాంతంగా ఎవరికైనా అప్పచెప్పామా? మీ ప్రభుత్వంలో జరిగిన విధంగా ఎక్కడైనా మా ప్రభుత్వంలో జరిగినాయా? వాటి మీద ఏది ఎప్పుడు ఏదో చూసిపెట్టలేదు. మీరు కేవలం గుళ్ళు పడేశారు, ఏదో దేవాలయంలో మీకు కావాలని నేను చెప్తున్నా ప్రతిపక్షాలు కుట్ర. ఈరోజు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయంటే ప్రతిపక్షాలు కుట్ర అని చెప్పి నేను పూర్తిగా చెప్పగలుగుతున్నాను. ఏదైతే నిన్న కర్నూలులో ఆంజనేయ స్వామి విగ్రహం మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ట్విట్టర్ విడుదల చేశారే, అది గుప్త నిధుల కోసం అని చెప్పి వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళని. కేవలం మీరు రాజకీయాల కోసం మతాలను అడ్డుపెట్టుకోవద్దు. మీకంటే పెద్ద హిందువు నేను. నేను దేవాదాయ శాఖ కాక దేవాదాయ శాఖ మంత్రి కాకముందే దేవుణ్ణి గౌరవించేవాడిని. అటువంటి మమ్మల్ని ప్రతిరోజు శీలం పరీక్షించుకుంటారా? ప్రతిరోజు మా శీలం పరీక్ష చేస్తారు మీరు? ఎవరండి మీరు? ఈరోజు దేవాలయం నిర్మించడానికి మీరు కంకణం కట్టుకుని ముందుకెళ్తుంటే మీరు ఈరోజు ధర్నాలు చేస్తారా? మీరు మీ సలహాలు సూచనలు మాకు అవసరంలా. హిందూ దేవాలయాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలో, హిందూ దేవాలయ ఆస్తులను ఏ విధంగా కాపాడాలో, హిందువుల మనోభావాలు ఏ విధంగా కాపాడాలో చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, ఆ కర్తవ్యం మాది. మీకు చేతకాక మీరు 4 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అంటకాగి ఎన్నో అక్రమాలకి కారణమైన మీరు ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడతారా? మీకు హిందుత్వం గురించి కానీ హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ దేవాలయాల ఆస్తుల మీద కానీ మాట్లాడే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి జనసేనకి లేదు అని చెప్పని ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. దయచేసి ప్రజల మధ్యలో ద్వేషాలు రెచ్చగొట్టబాకండి, మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టబాకండి. ఆంధ్ర రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు అన్ని మతాలని గౌరవించే వ్యక్తి,
అటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు ఈ రోజు అటువంటి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకుంటే ఆకాశం ఉమ్మేస్తది మీ మొక్క మీద పడుద్దని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తున్నాను హిందూ మతాన్ని ఆచరిస్తాను ఇతర మతాలను గౌరవిస్తాను అంతే తప్ప మీరేదో భయపడితే భయపడే వ్యక్తి అయితే కాదు అని చెప్పని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను।